అందరికీ నమస్కారం. 2020 మార్చి 25వ తారీఖు అంటే ఆ రోజు ఉగాది పండగ. ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కేవలం ఉగాది పండగ మాత్రమే కాదు, ఎన్నో పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరబోయే ఒక కన్నుల పండుగ. ఎందుకంటే సొంత ఇల్లు, సొంత స్థలం, మనం పుట్టిన దగ్గర నుంచి అదే నేల మీద పాకుతూ పెరిగాం, అదే నేల మీద నడుస్తూ సంపాదిస్తున్నాం, చివరికి అదే నేలలో కలిసిపోవాల్సింది. ఈ తరుణంలో ఇదే నేల మీద మనకంటూ ఒక సొంత స్థలాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కొంతమంది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు, కొంతమంది తరాలుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ స్థలం ఉన్న వ్యక్తికి ఉండే విలువే వేరు. అది ఉంటేనే అన్నీ ఉన్నట్లు కాదండి, కానీ అది ఉంటేనే కొన్ని ఉన్నట్లు. ఈ తరుణంలో వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఉగాది నాడు 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిశ్చయించుకుంది. అయితే దీనికి సంబంధించి చాలా మంది చాలా సందేహాలను అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే మీరడిగిన చాలా ప్రశ్నలకి నేను కామెంట్ రూపంలో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ఈ వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం యొక్క అర్హతలు ఏంటి, ఈ పథకం యొక్క పూర్తి ఉద్దేశాన్ని ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి గవర్నమెంట్ స్కీము సంబంధించిన అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ విత్ అనిల్ కుమార్. వాస్తవానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022 నాటికి 2 కోట్ల ఇళ్లను పూర్తి చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మీకు సొంత స్థలం కానీ ఉన్నట్లయితే ఆ స్థలంలో మీరు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఈ పిఎంఏవై బిఎల్సి స్కీమ్ కింద మీ ఫౌండేషన్ లెవెల్లో కొంత అమౌంట్, లింటెల్ లెవెల్లో కొంత అమౌంట్ని, రూఫ్ లెవెల్, కంప్లీషన్ లెవెల్స్, ఈ లెవెల్స్ వైజ్గా మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తూ మీరు సొంత ఇల్లులు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 25 లక్షల పక్కా గృహాలను నిర్మించి పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో వచ్చేసరికి సొంత స్థలం అనేది మీకు ఉంటే దాన్ని కట్టుకోవడానికి మీ ఫౌండేషన్ లెవెల్స్ని బట్టి మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకంలో వచ్చేసరికి అంటే అర్హులైన 25 లక్షల మందికి స్థలాలను వెంచర్ రూపంలో కేటాయించి వారికి ఇళ్ల పట్టాల రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే రేపు ఉగాది నాడు మీకు ఇళ్ల పట్టాలతో పాటు స్థలాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరందరూ జాగ్రత్తగా గమనించండి, కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, కట్టించిన ఇళ్ళు మాత్రం కాదు. అయితే ఉట్టి స్థలాన్ని ఇస్తే మేమేం చేసుకుంటాం, మళ్ళీ దాన్ని కట్టించుకోవడానికి మేమెక్కడ అప్పులు తిప్పలు పడాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈ స్కీమ్ యొక్క పూర్తి ఉద్దేశం ఇంకా అయిపోలేదు. నేను ఫస్ట్లోనే మీకు చెప్పడం జరిగింది, ఎంతమంది గమనించారో కానీ ప్రధానమంత్రి గారు 2 కోట్ల ఇళ్లను కట్టించి ఇవ్వాలి, దానికి టార్గెట్ వచ్చేసరికి 2022 అండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ 25 లక్షల ఇల్లు అనేది 2024కి టార్గెట్ అండి. దీని ప్రకారంగా 2020 ఉగాది నాడు మీరు అందుకున్న ఇళ్ల పట్టాల్లో ప్రతి సంవత్సరం 6.25 లక్షల చొప్పున ఈ హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇలా ఈ 2024 వచ్చేసరికల్లా 25 లక్షల పక్కా గృహాల కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. దీని ప్రకారం రేపు 25వ తారీఖున మీ పేరు మీద రిజిస్టర్ కాబడిన ఇళ్ల పట్టాలను మీ వద్ద ఉంచుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే 2024లోపు ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేస్తుందండి. కాబట్టి ఈ స్కీము సంబంధించి ఒక అవగాహన అయితే మీకు వచ్చిందనుకుంటున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.